హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధవి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం ఎగ్ నూడిల్స్ అండి మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొనుక్కొచ్చుకొని తింటాం కదా అంతే టేస్టీగా అంతే యమ్మీగా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి అదేలాగా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో వాటర్ పోసుకోండి ఆ వాటర్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేది కొంచెం విడివిడిగా వస్తాయండి అత్తుకోకుండా ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే మన నూడిల్స్నే వేసుకోవాలి చూశారు కదండీ వాటర్ అనేది మనకు బాగా బాయిల్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో నూడిల్స్ని వేసుకుందాము ఎప్పుడు చల్ల వాటర్లో కొంచెం నూడిల్స్ని వేసుకోవద్దండి అలా వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది మనకు మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకే ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే నూడిల్స్ వేసుకోవాలి నూడిల్స్ ఎప్పుడు మా కానీ హై ఫ్లేమ్లో మాత్రమే మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో నూడిల్స్ బాయిల్ చేసుకోవద్దు లో ఫ్లేమ్లో నూడిల్స్ బాయిల్ చేసుకుంటే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకోసమే హై ఫ్లేమ్లో మాత్రమే మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి నూడిల్స్ని మాత్రం మనం సెవెంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోవాలండి పూర్తిగా మాత్రం వాటిని బాయిల్ చేసుకోవద్దు ఇప్పుడు ఆ నూడిల్స్ అనేది మనకు సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు మనం వేరే పాత్రలోకి తీసేసుకుందాం నూడిల్స్ని వేరే దాంట్లోకి తీసేసుకొని అందులో కొన్ని నీళ్ళు మాత్రం యాడ్ చేసుకోండి నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల మనకు నూడిల్స్ అనేది మెత్తగా కాకుండా ఉంటాయి చూసారు కదా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకుని ఆ స్పూన్తో నూడిల్స్ని మొత్తం విడివిడిగా చేసేసుకోండి అండ్ నూడిల్స్ అనేది మొత్తం విడివిడిగా చేసేసుకోండి చేసేసుకుని ఆ వాటర్ అనేది మొత్తం తీసేసుకోండి తీసేసుకొని ఒక పాత్రలోకి నూడిల్స్ని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అందులో యాడ్ చేసేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని మనం ఒక బౌల్లో కలుపుకొని ఆ ఎగ్స్ని అందులో యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఆ ఎగ్స్ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అలా ఎగ్స్ అనేది మొత్తం ఆయిల్లో మనం మటన్ బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా అండి మనకి ఇప్పుడు ఎగ్ ఎగ్స్ అనేది మనకు బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మన ఎగ్స్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ అందులో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను క్యాబేజీ వేసుకున్నాను క్యాబేజీ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి అదంతా బాగా ఒకసారి కలుపుకోండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది చూసారు కదా కలుపుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా ఆ నూడిల్స్ని అందులో వేసేసుకుందామండి ఇప్పుడు వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలా ఈ నూడిల్స్ మసాలా మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి సూపర్ రెండు టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చేసుకుని ఇప్పుడు నూడిల్స్ అనేది మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కూడా మనం స్టవ్ని హైలోనే పెట్టేసుకొని నూడిల్స్ని అనేది ఫ్రై చేసుకోవాలి ఆ నూడిల్స్ అనేది విడివిడిగా అయ్యేటట్టుగా బాగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ ఆ ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం నూడిల్స్ని బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి నూడిల్స్ని వేయించుకోవాలి ఎప్పుడైనా కానీ ఇప్పుడు నూడిల్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఆ నూడిల్స్ని తీసేసుకుందాము చూసారు కదండి మనం ఇంట్లోనే ఈజీగా ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉన్నాయండి నూడిల్స్ మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్